ఎంత గొప్పగా తీర్చిదిద్దారంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు బాగా దగ్గర ఉంటూ చూసిన వ్యక్తిగా నేను చెప్పదలుచుకుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన 15 నెలల్లో అనేకమైన కార్యక్రమాలు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వాలు చేశాయి, మేము సంక్షేమ కార్యక్రమాలు చేశాం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి బాకాలు అందుకొని గుడ్డలు పడుకొని గత ప్రభుత్వాలు ఏ విధంగా చేశారు మనం చూసి దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడున్న ప్రభుత్వం 15 నెలల్లో ఏం చేసింది? సంక్షేమ కార్యక్రమాల్లో పేర్లు చెప్పుకుంటూ పోతే 50-60 పథకాలు. ఒక విద్యాశాఖను తీసుకుంటేనే జగనన్న గౌరవమూర్తలు, జగనన్న విద్యాకానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, రాజన్న పడిబాట, జగనన్న కంటి వెలుగు, వైఎస్ఆర్ కంటి వెలుగు, ఆసరా ప్రోగ్రాం చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రోగ్రాం, సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు. ప్రధానంగా అందరు గమనించాల్సింది ఏంటంటే ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ కోవిడ్ మహమ్మారి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను ఆదుకుంది, ఊరికి చెప్పడం కాదు, పక్క రాష్ట్రాలు కూడా ఏమో అవి చేసినాం ఇవి చేసినాం మేము వీస్తున్నాం చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా 100 కోట్లు ఇచ్చినామని చెప్పడం కాదు. ఈ యొక్క 6 నెలల కాలంలో మార్చి నుంచి ఆగస్టు వరకు ఏ విధంగా వైఎస్ఆర్ ఆసరా సుమారు 6,300 రూపాయలు, ప్రకాశం జిల్లా 12,000 రూపాయలు ఈ యొక్క రుణమాఫీ కార్యక్రమాన్ని ఏ విధంగా చేశారంటే డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లకు పడ్డాయి. జగనన్న అమ్మఒడి కార్యక్రమం డబ్బులు నేరుగా 15,000 రూపాయలు తల్లుల అకౌంట్లకు పడ్డాయి. వసతి దీవెన 4,000 నేరుగా అంటే భక్తులు ఎవరు లేకుండా తిరిగి విలేజ్ తిరిగి పెన్షన్లు కూడా పార్టీలు చూసుకొని మాకు ఓటు ఇస్తారా లేదా, ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతం ఇవన్నీ చూడకుండా ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా లేకపోయినా అర్హత ఉంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా శాచ్యురేషన్ ఉన్నట్టు అందరికీ సంపూర్ణంగా సంక్షేమ పథకాలు అందించడం అనే వారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 7వ తారీఖున లాంఛనంగా ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకుంటూ ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి వేదిక మీదటువంటి నాయకులు పెద్దలు కోట్ల సుబ్బారెడ్డి గారికి, పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారికి, పెద్దలు పోలరెడ్డి గారికి, సోదరులు కృష్ణారెడ్డి గారికి, సోదరులు పుచ్చయ్య గారికి, సోదరులు పవన్ గారికి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి నాయకులు చెప్తాం. మంచి మంచి పుస్తకాలు తయారు చేస్తున్నాం మీకోసం, మంచి కోర్సులు చేస్తున్నాం, మీకు కూడా ట్రైనింగ్ ఇస్తాం, వారందరూ ట్రైనింగ్ ఇస్తాం, తల్లి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తాం. పిల్లలు విద్య మీద ఏది ఇచ్చినా ఇచ్చినా ఏ దానం చేసినా కూడా ఆ దానం మరి పోతుంది, కానీ విద్యాదానం ఎప్పటికీ ఉంటుంది. ఈరోజు ఒక విద్యాదాతగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విద్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్లను ఇంతవరకు విద్యాశాఖతో కలుపుకొని చేయాలనే ఆలోచన ఎవరికి రాదు. 75 సంవత్సరాలు వచ్చింది స్వతంత్రం వచ్చి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఎల్కేజీ ఉంటుంది, యూకేజీ ఉంటుంది, ప్రీ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్ కాదు మళ్ళీ ప్రీ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్ 5 సంవత్సరాలు 5+3+3+4 అని నూతన విద్యా విధానం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాన్ని అమలు చేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారి సమావేశంలో చెప్పడం చూస్తా ఉన్నాం. బాబుల విషయంగా మహర్దశ పడతా ఉంది అంగన్వాడీ సెంటర్లో,
అంగన్వాడీ సెంటర్లు, అంగన్వాడీ వర్కర్లకు, ఆయాలకు ఈరోజు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి ప్రాంతాలు, సమాజాలు, గ్రామాలు, మైనార ప్రాంతాలు, తాండాలు, గిరిజన గూడాలు అన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి. ఎక్కడ కూడా అవినీతికి తావులేదు. ఎక్కడ కూడా అవినీతికి ఇంత కూడా అవినీతి ఉంటే సహించేది లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్నం కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, గుడ్డు కూర కానివ్వండి, గుడ్లు కానివ్వండి, పాలు కానివ్వండి, పాలు కూడా కల్తీ పాలు కాదు, టెట్రాపాక్ ఇస్తున్నారమ్మా, టెట్రాపాక్, టెట్రాపాక్ ఎంత ఖరీదు, పాల ఖర్చుల్లో మన దానికి 10% 20% ఎందుకు టెట్రాపాక్ ఎందుకు తల్లి, కల్తీ ఉండకూడదు, ప్యూర్ మిల్క్ ఉండాలా, ప్రతి విషయాన్ని డేగ కళ్ళతోటి చూస్తా ఉన్నాం. అవినీతి రహితమైన పరిపాలన అందిస్తాం, సంక్షేమ ప్రభుత్వం అందిస్తుంది, సంక్షేమ పరిపాలన అందిస్తుంది చెప్పండి. ఈరోజు ధైర్యంగా మీరు ఇక్కడ చెప్పేది ఉంటే పాత పథకాలంటే రండి, ఏది పాత పథకం, మీరు చేసింది ఏంది, మేము చేసింది, మీరు ఖర్చు పెట్టింది ఏంది, మేము ఖర్చు పెట్టింది, మీరు ఇచ్చిన మెను ఏంది, ఇక అంగన్వాడీలో ఈరోజు ఇస్తున్న మెను ఏంటి, అప్పుడు ఎవరెవరికి ఇచ్చినా, కులాలకు మతాలకు అనగా అందరికీ, అందరికీ అన్నిటికీ అతీతంగా అందరికీ, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు అందరికీ అందించే చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లు కూడా 2 సంవత్సరాల్లో పరిపూర్ణంగా ఆధునీకరిస్తాం, పరిపూర్ణంగా వాటిని మరి చక్కటి వసతులతోటి అభివృద్ధి చేసి పిల్లల్ని, సంటి పిల్లలకు ముఖ్యంగా ఆరోగ్యవంతంగా, అక్క చెల్లెమ్మలు ముఖ్యంగా, గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా ముఖ్యంగా ఆ కష్టకాలంలో మంచి పౌష్టికారం కావాలి, మీకు మంచిగా తినాలి, రక్తహీనతతో బాధపడకూడదు, పిల్లలు కూడా ఆ వయసులో ఎదుగుదల లేకుండా ఉండకూడదు, మరణాలు ఉండే మరి ముఖ్యంగా పిల్లలతో అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ